నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ దాడులన్నీ చంద్రబాబు సన్నిహితులపైనే జరుగుతున్నాయి. బాబు కథ ముగిసినట్టేనన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కౌన్సిల్ రద్దు, రాజధాని తరలింపు ప్రభుత్వాన్ని ప్రమాదంలోకి నెడతాయి. 151 సీట్లు పోవడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరించిన సిపిఎం మధు. జగన్మోహన్ రెడ్డి మోసాలను ప్రజలు గుర్తించాలి. 9 నెలల వైసీపీ పాలన అస్తవ్యస్తంగా మారిందన్న గద్దె రామ్మోహన్. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యం. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మల్లాది విష్ణు. ఇక అప్డేట్ చూస్తే, ఐటీ దాడులపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాంబాబు, తాను నిజాయితీపరుడునని చంద్రబాబు ఇప్పుడు మాట్లాడగలరా అని ప్రశ్నించారు. ఐటీ దాడులన్నీ చంద్రబాబు సన్నిహితులపై జరుగుతున్నాయని, ఇక చంద్రబాబు కథ ముగిసినట్టేనని రాంబాబు పేర్కొన్నారు. అప్పుడే మేము చాలా సందర్భాల్లో ప్రశ్నించాం, అయ్యా తెలుగుదేశం పార్టీకి ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు జరుగుతూ ఉంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరు మెలపడం లేదు, ఆయన ఎందుకు మాట్లాడడం లేదు, ప్రతి విషయంలోనూ సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి లక్షణం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పర్సనల్ సెక్రటరీ మీద దాడి జరుగుతున్నప్పుడు, తన అనుయాయుల మీద దాడులు జరిగి విచారణ జరుగుతున్నప్పుడు ఎందుకు ఆయన నోరు మెదపటం లేదు? దీనిలో ఏదో తతంగం ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు మీదకు ఇది రాబోతున్నది అనేది చాలా స్పష్టంగా కాస్త కామన్ సెన్స్ ఉపయోగించిన వారందరికీ అర్థమవుతూ వచ్చింది. మేము కూడా అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడడం లేదు, ఎన్నో ఉన్నాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఘోరాలు చేశారో మనకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మేము ఇవాళ చెప్తున్నటువంటి అంశం కాదు, అనేక సందర్భాల్లో చెప్పాం చంద్రబాబు నాయుడు గారు అక్రమార్జన చేస్తున్నాడు, 5 సంవత్సరాల్లో 1000 లక్షల కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, అందరినీ దోచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనే దానికి ఉదాహరణగానే ఇవాళ బయటపడుతున్నటువంటి అంశమని మనం. కౌన్సిల్ రద్దు, రాజధాని తరలింపు వైసీపీ ప్రభుత్వానికి ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే 150 సీట్లు పోవడానికి ఎంతో సమయం పట్టదని వైసీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఏపీ రాజధాని కోసం సిపిఎం పార్టీ ప్రత్యేకంగా ఆందోళన బాట పట్టింది. ఇప్పటికే పలుచోట్ల జరుగుతున్న రాజధాని ఆందోళనలో పాల్గొంటున్న సిపిఎం పార్టీ నేతలు, కార్యకర్తలు తాజాగా విజయవాడలో నిరసన దీక్షకు దిగారు. ధర్నా చౌక్లో నేతలు, కార్యకర్తలు 24 గంటల దీక్ష చేపట్టగా వీరికి పలు పార్టీలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ దీక్షలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మధు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న మధు, వైసీపీని గెలిపించినందుకు అందరూ బాధపడుతున్నారని అన్నారు. 3 రాజధానుల వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని, 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించుకుని అమరావతిలో రాజధానిని కొనసాగించాలని ఈ సందర్భంగా మధు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తరలించి విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పేరుతో అక్కడికి తరలించాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయం మన రాష్ట్ర ఆర్థిక రాజకీయ వ్యవస్థ మీద కనీ విని ఎరగనటువంటి ప్రభావాన్ని ఈరోజు చూపిస్తుందంటే అతిశయోక్తి కాదు. చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓటేసినటువంటి వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసనను ఈరోజు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు వాస్తవ పరిస్థితులు పెద్దగా అర్థమవుతున్నట్లు లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా వారికి అర్థం అవుతుంది. ఇది మంచి పరిణామం కాదు,
మీరు తీసుకున్న వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగపడేది కాదు. విశాఖపట్నాన్ని మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే విశాఖపట్నంలో పరిశ్రమలు తీసుకురండి, విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టించండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టదలుచుకున్న కార్పొరేషన్లు ఏమైనా ఉంటే, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు ఏమైనా ఉంటే వాటిని పెట్టండి అక్కడ. దానికి ఎవరు అభ్యంతరం పెట్టేదానికి ఇక్కడ సిద్ధంగా ఎవరు లేరు. కానీ ఆ పని చేయకుండా నిష్కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు అమరావతి రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మోసం చేసే విధానాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 9 నెలల కాలంలో పరిపాలన అస్తవ్యస్తమై ప్రజలు రోడ్డున పడుతున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఆర్థిక సహాయంతో వ్యాపార బండిని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అడ్డుకుంటూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందన్నారు. కార్పొరేషన్ ద్వారా ఇప్పటికీ ఒక్క లోన్ కూడా అందించలేదన్నారు. అమ్మ ఒడిని కొంతమందికి మాత్రమే ఇచ్చి చేయి దులుపుకుంటున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్లో కూడా అమలు కావటం లేదని, పరిపాలన అస్తవ్యస్తమై ప్రజలు రోడ్డున పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లోనైనా ప్రజలు మేల్కొని ప్రభుత్వాలను ఎన్నుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసే విధానాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీస్కి కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం గణనీయమైన సంఖ్యలో లోన్లు ఇచ్చేవాళ్ళు. అది అన్ని ప్రభుత్వాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు గారు చేశారు, అందరూ కూడా చేయటం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ లేదా మేనిఫెస్టోలో కానీ నవరత్నాల గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రజలు ఏమనుకున్నారు, రెగ్యులర్గా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందుతూ నవరత్నాలని ఎడిషనల్గా పొందవచ్చు అని చెప్పి అత్యధిక శాతం ఓట్లేశారు. 50% ఓట్లేశారు. అందువల్ల 151 సీట్లు ఆయనకు రావడం జరిగింది. ఇప్పుడు సంవత్సర కాల పరిపాలన పూర్తవుతోంది. ఇంకా 9 నెలలైనా, ఇంకా బడ్జెట్ మొదలైతే 2 నెలపాటు ఏ అభివృద్ధి ఎంత ఉండదు, బడ్జెట్ సమావేశాలు సరిపోతాయి. ఇవాళ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మనం చూసుకుంటే ఒక్కళ్ళకి ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ రాలా. ఇంటికి ఛార్జీ పెరగకపోయినా ఇండస్ట్రీస్ పెరిగింది. ఇండస్ట్రీస్కి ఎప్పుడు పెరిగిందో ఆటోమేటిక్గా ఉత్పత్తి అయ్యేటికి రేట్లు పెరుగుతాయి. అందిట్లో 90 పైసలు పెంచారంటే రూపాయి పెరిగింది దాదాపుగా. యూనిట్కి రూపాయి పెరిగిందంటే ఇండస్ట్రీస్లో ఆటోమేటిక్గా ఉత్పత్తి అయ్యేవన్నీ కూడా రేట్లు పెంచుతారు. అక్కడైనా సామాన్య ప్రజలకి ఇబ్బంది. ఇవాళ ఆయన చేసే పొరపాట్లకి ఇవాళ ఆయన ఎక్కడ ఏ సంక్షేమ కార్యక్రమాలు లేవు. 600,000 మంది ఆటో వాళ్ళు ఉంటే కేవలం 125,000 మందికి ఆటోలకు 10,000 ఇచ్చి పేపర్లో మీ మీడియా ద్వారా ఏం చేస్తున్నారంటే మేము ఆటోలకు 10,000 ఇచ్చాం, ఒక్కొక్క ఎమ్మెల్యే 5 6 10 మందికో ఇవ్వటం ఇచ్చానని చెప్పటం. 600,000 మందిలో 125,000 మంది పోతే ఇంకా 400,000 పైన ఉన్నారు, వాళ్ళకి ఏమీ రాలేదు. అట్లాగే అమ్మఒడి అందరికీ ఇస్తానని చెప్పారు, ఇద్దరికి ఇస్తానన్నారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చారు, ఇచ్చినట్టు ఇచ్చామన్నారు, మళ్ళీ 1,000 రూపాయలు వెనక్కిమ్మంటున్నారు. ఇదంతా నాటకాలు ఆడటం బోటకమే కానీ ఆయన చేసేదేమీ లేదు. ఇవన్నీ డైవర్ట్ అవ్వడం కోసం ఈ 3 రాజధానులు అనేది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత దుర్గమ్మను కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు దర్శించుకున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా దర్శనం అనంతరం వేద పండితులు మంత్రి శ్రీరాములకు ఆశీర్వచనాలు అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత దుర్గమ్మను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి చేరుకున్న కర్ణాటక మినిస్టర్తో పాటు ఇతర శాసనసభ్యులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి శ్రీరాములు మిగిలిన ఎమ్మెల్యేలను ప్రత్యేక దర్శనానికి తోడ్కొని వెళ్లారు. జగన్మాతను దర్శించుకున్న వారు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి శ్రీరాములు మరియు ఎమ్మెల్యేల బృందానికి ఆశీర్వచనాలు పలకగా మంత్రి వెల్లంపల్లి ఈవో సురేష్ బాబు అమ్మవారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని, అమ్మవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. కర్ణాటక మంత్రి శ్రీరాములు రాకను పురస్కరించుకొని పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రవీర సహస్వాన్ ఉగ్రహ అభివీర అభిజత్వాజ హోజాదిత్రమింద్రధమాజిష్ట గోవిదో
అభివృద్ధి సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. అనంతరం పార్కులు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తున్నామన్నారు. ఇప్పటికే 90 కోట్ల రూపాయల పనులు టెండర్ల దశలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు చేయలేదని, జేఎన్యూఆర్ఎం నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. డ్రైనేజీల నిర్మాణం కోసం 500 కోట్లు వస్తే టీడీపీ శ్రేణులు దోచుకున్నారని, ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ప్రజల వద్ద డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన చోట పార్కులు నిర్మిస్తామని, నగరపాలక సంస్థ లేఅవుట్లకు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెన్షన్లు ఆగిపోయిన వారు 18వ తేదీలోగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలనే పరిపాలనా వికేంద్రీకరణను సీఎం జగన్ తీసుకువచ్చారని స్పష్టం చేశారు. 4 చక్రాల కార్లు ఉన్నటువంటి వారు కానీ, అలాగే 300 కన్నా ఎక్కువ కలుస్తున్నటువంటి వారికి కొంత అర్హులా కాదా అనే విషయం తేల్చమని చెప్పారు. అయినా కానీ ఈ నెల 18 వరకు ఎవరికైతే పెన్షన్ ఆపారనుకుంటారో వారందరూ కూడా తిరిగి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి, కరెంటుదైతే కరెంటు తక్కువ అని, అలాగే 750 SFT కన్నా ఎక్కువ ఉంటే ఒకసారి నగరపాలక సంస్థ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఆగినటువంటి పెన్షను, వచ్చే నెల పెన్షను రెండూ కలిపి 1వ తారీఖున వచ్చే నెలలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఆరోగ్యశ్రీ కార్డులు కానీ, జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న విద్యాదీవెన కానీ, జగనన్న వసతివి కానీ, పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇట్లాగా ప్రతి అంశంలోనూ, ప్రతి డివిజన్లోనూ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అర్హులైనటువంటి వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను. తెలుగుదేశం ఇల్లిస్తానని చెప్పి ఏం చేసిందని చెప్పండి ఒకసారి. మోసం చేసింది. ఏంటంటే ఆ మోసం 15,000 మంది దగ్గర. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందరూ వ్యాలంటైన్స్ డే జరుపుకుంటుంటే, దేశ ప్రజలు మాత్రం ఏడాది క్రితం ఇదే రోజున జమ్మూ కాశ్మీర్లో పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ శాంతి ర్యాలీలు చేపట్టారు. అమర జవాన్లకు నివాళులు అర్పించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై పాక్ ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారు. జమ్మూ నుంచి కాశ్మీర్కు బయలుదేరిన సిఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై మానవ బాంబుతో దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన సిఆర్పీఎఫ్ జవాన్లను స్మరిస్తూ విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నేను సైతం నా దేశం కోసం అంటూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అమర జవాన్లకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. మీ త్యాగాన్ని దేశ ప్రజలు మరువలేరు అంటూ విద్యార్థులు నినదించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వందేమాతర గీతాన్ని ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. నీతి నిజాయితీకి నిలువుటద్దం దామోదరం సంజీవయ్య జీవితమని పలువురు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. పల్లె నుంచి ఢిల్లీకి ఎదిగిన రాజకీయ మేధావి సంజీవయ్య అని, ఎన్నో పదవులను అలంకరించడమే కాకుండా ఆ పదవులకు వన్నీ తెచ్చిన మహానాయకుడు దామోదరం సంజీవయ్య అని వారు పేర్కొన్నారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 99వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గంగాధర్, నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ, నిరాడంబర జీవితాన్ని గడిపి పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని అన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం బోనస్లు అందించి బోనస్ సంజీవయ్యగా పేరుగాంచారని తెలిపారు. సంజీవయ్య గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన, ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక దళిత వ్యక్తి, బలహీన వర్గాలకి దళితులకు చెందిన వ్యక్తి. ఆ అవకాశం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది, మరి ఏ పార్టీలో అవకాశమే లేదు అట్లా. అలాగే సంజీవయ్య గారిని ఏఐసిసి అధ్యక్షుడిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన, చాలా బ్యాక్వర్డ్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవటం అనేది అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇవాళ చిన్న 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 చితక పార్టీలే ఎవరికి వాళ్ళు ఆ కుల పార్టీలుగా మనుగడ సాగిస్తుంది. ఇవాళ మన రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్నాం, మూడింటికి అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉన్న పార్టీలు. వాళ్ళని చెప్పమనండి, ఆ కులానికి సంబంధించిన ఆయన తప్ప అధ్యక్షుడిగా అవటానికి. అనంతరం నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవయ్య రిక్షాలోనే అసెంబ్లీకి వెళ్లారని, ఆయన జీవితమంతా నిరాడంబరమైన జీవితాన్ని గడిపి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దామోదర సంజయ్ గారు పూరి గుడిసే ఇవాళ ముఖ్యమంత్రులకు ఎటువంటి ఉండే, వేల కోట్లు వందల కోట్లు ఎటువంటి భవంతుల్లో ఉండాలి, ఆన్లైన్ పోలిక చేయలేము. నేటి యువతరానికి కూడా ఈ వ్యత్యాసం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎవరికో ఉన్నత వర్గాలకో, లేదా ధనవంతులకో, కోటీశ్వరులు పట్టాలు గట్ల సామాన్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు కాగలరు, సామాన్యులు కూడా అంత కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షులు కాగలరు, కేంద్ర మంత్రులు కాగలరు, గవర్నర్లు కాగలరు, లోక్సభ స్పీకర్లు కావాలని నిరూపించగలిగినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే అదే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో మేమందరం కూడా నడుస్తాం. దామోదర సంజయ్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలోనే ఆనాడు ప్రభుత్వం కూడా సంజయ్ గారు పార్కు పెట్టింది. నవశకం సర్వే పేరుతో పెన్షన్లు, రేషన్ కార్డులు తొలగించేందుకు కుట్ర పన్నుతుందని టీడీపీ నాయకులు వేముల దుర్గారావు ఆరోపించారు. సొంత ఇల్లు, కరెంటు బిల్లులను సాకుగా చూపి పేదలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రద్దు చేసిన పెన్షన్లను పునరుద్ధరించాలంటూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 16 డివిజన్లో ఉన్న సచివాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వేముల దుర్గారావు మాట్లాడుతూ, అనర్హత పేరుతో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. తప్పుడు సర్వేలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కరెంటు బిల్లు ఎక్కువైందని, సొంత ఇల్లు ఉందని కారణాలు చెప్పడం సబబు కాదని, కొత్తవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉన్నవి తీసివేయొద్దని సూచించారు. వైఎస్ రాజశేఖర్ గారు సీఎం ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ అండి, అప్పటి నుంచి కొనసాగుతుంది. 200 రూపాయలతో మొదలైన పెన్షన్ ఇవాళ మాకు 80% పైన వికలాంగ శాతం ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన 2,000 తర్వాత చంద్రబాబు నాయుడు 3,000 చేశారు. గవర్నమెంట్ మారిన తర్వాత అందరికీ పెంచారు, మాకు పెంచలేదు. పెంచకపోయినా పర్వాలేదు, మీరు ఏ అర్హతలు ఉన్నాయో లేవో ఖచ్చితమైన సర్వేలు చేయకుండా పెన్షన్లు తీసేశారు. నవశాఖం సర్వే అన్నారు, ఏ సర్వేలో మీరు ఏం చూశారు? 750 ఇళ్ల స్థలం ఉంది మీకు అన్నారు, 300 యూనిట్ల పైన కరెంట్ కాలింది మీకు అన్నారు. ప్రతిదానికి మేము ప్రూఫ్ ఇచ్చాం, అసలు దేనికి మీరు సరైన ప్రూఫ్లు చూడలేదు? చూడకుండా మీకు 700 స్థలం అంటే రాణి గారు ఎవరికి లేదు, అందరూ కూడా 72 స్థలమే. ఇది కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు బస్ స్టాండ్ కడుతున్నప్పుడు అక్కడ భాస్కర్ ఇల్లు పీకి ఇక్కడ ఇల్లు ఇవన్నీ నాకు ఇల్లు లేదండి. బిడ్డలు ఉన్నారంటే మీ అబ్బాయిలు ఉన్నారు కదా, మీ అబ్బాయిలకు వచ్చింది కదా అంటున్నాను. నాకు ఇల్లు లేదు, అద్దె కట్టుకున్నందు అద్దె ఇంట్లో ఉంటున్నాను. పెన్షన్ కూడా తీసేశారు, నీ పెన్షన్ వస్తుంది కదా, నీకు అద్దే నీకు ఇల్లు ఎంతకైనా అడిగారండి. ఇల్లు లేదు, 2,000 రూపాయలు అద్దె కట్టుకొని ఉంటున్నాను. అనర్హతల పేరుతో తొలగించిన వృద్ధుల, వికలాంగుల పెన్షన్లపై వాలంటీర్ల ద్వారా రీసర్వే చేయించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాలు పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పెన్షన్దారులు మాట్లాడుతూ, వైఎస్ హయాం నుంచి తమకు పెన్షన్ వస్తుందని, కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని తొలగించడం దారుణమన్నారు. తెల్ల రేషన్ కార్డు అంటే ఒక సంజీవ్ లాంటిదని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆ రాజు ఉన్న నారా చంద్రబాబు గారు చెప్పారు. కార్డులు తీసేయడం జరుగుతుంది, ఇది చాలా దుర్మార్గం. అలాగే వికలాంగులను చూడకుండా, వితంతులను చూడకుండా, ముసలోళ్ళు, వృద్ధులైన వాళ్ళు కూడా పెన్షన్లు మీకు అయ్యున్నాయి, స్థలాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి అని చెప్పి చాలామంది సర్వే అనేది ఇది రాంగ్ సర్వే చేశారు. దాన్ని వంక చూసుకొని రేషన్ కార్డులు అలాగే పెన్షన్లు తీసేయడం చాలా దుర్మార్గం. మళ్ళీ మేము ఇక్కడ అధికారులు కలిసి సచివాలయ అధికారుల్ని
ఓటే కోరుచున్నాము. మళ్ళీ సర్వే చేయండి, అర్హులైన పేదవారి అందరికీ పెన్షన్ తీయొద్దు, అలాగే రేషన్ కార్డు తీయొద్దని టీడీపీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యే గద్దెరం ఆచరణ దాంతో ఆదేశాలతో మేము ఈ రోజునాడు ఇక్కడ సచివాలయం అధికారులు కలవడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు వాలంటరీ వ్యవస్థని బాగు చేసి వాలంటీర్ని ప్రతి ఇంటికి తిప్పి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఐటీ దాడులన్నీ చంద్రబాబు సన్నిహితులపైనే జరుగుతున్నాయి, బాబు కథ ముగిసినట్టేనన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కౌన్సిల్ రద్దు, రాజధాని తరలింపు ప్రభుత్వాన్ని ప్రమాదంలోకి నెడతాయి, 151 సీట్లు పోవడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరించిన సిపిఎం మధు. జగన్మోహన్ రెడ్డి మోసాలను ప్రజలు గుర్తించాలి, 9 నెలల వైసీపీ పాలన అస్తవ్యస్తంగా మారిందన్న గద్దె రామ్మోహన్. అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వ లక్ష్యం, నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మల్లాది విష్ణు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.